పెథాయ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాలను వణికించింది. ఈ దుర్గాలకు ప్రజలు అల్లాడిపోయారు. ఏపీని వణికించిన చలిగాలులు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రభావం చూపాయి. హైదరాబాద్ లోనూ బలమైన చలిగాలులు వీచాయి. దీంతో ప్రజలు ఆరుబయటకు రావడానికే భయపడ్డారు. రాకాసి తుఫాన్ పెథాయ్ కారణంగా తెలంగాణలోని పలు ఓ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మార్కెట్లలో కల్లాలలో ఉంచిన ధాన్యం తడిసి ముద్దాయింది. దీంతో రైతులు కంటి తడిపెట్టారు. పెథాయ్ తుఫాను తెలంగాణపై ప్రభావం చూపింది. ఈ తుఫాను వానను మోసుకొచ్చింది. వానతో పాటు వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లభరిచింది. థర్మామీటర్లలో పాదరసం పాతాళంలోకి కోరుకుపోతోంది. చలిపులి ఒక్కసారిగా పంజా విప్పింది. తీవ్రమైన చలిగాలులు వర్షాలతో జనం ఇబ్బంది పడ్డారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్ గ్రామీణ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం మిరపతోటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, అరటి చేలకు నష్టం వాటిల్లింది. హన్మకొండలో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 8.9 డిగ్రీలుంది. ఇది సాధారణం కన్నా 11 డిగ్రీలు తక్కువ. ఇక వాతావరణ మార్పులు మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. తుపాను తీరం దాటిన తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో చలి తీవ్రత మరింత పెరగవచ్చని వాతావరణ విభాగం చెబుతోంది. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో వచ్చే చలిగాలుల కంటే తుపాను కారణంగా ఏర్పడిన చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 16 నుంచి 14 డిగ్రీలకు పడిపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో 2 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారంలో భారీ వర్షం కురిసింది. తుపాన్ రైతన్నలకు కన్నీరును మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు పంట పొలాల్ని నీటముంచాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోయింది. భారీ వర్షానికి 15 ఎకరాల మిర్చి బస్తాలు తడిచి పక్కనే ఉన్న పెద్దవాగులో కొట్టుకుపోయాయి. మిర్చి బస్తాలు కాలువలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ఇటు కొత్తగూడెం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాలతో పాటు పినపాక, అశ్వారావుపేట మండలాల్లో వర్షం పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో ముసురు నెలకొంది. ఉమ్మడి, ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నీటమునిగాయి. జిల్లాలో పాలేరు, వైరా నియోజకవర్గాల్లో మొత్తం 4,000 ఎకరాల పంట నీటమునిగింది. చాలా ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీటికి ధాన్యం తడిచిపోయింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ముందుకుండండి, నేను 3 ఎకరాల పొలం చేశాను, నిన్న కోపించాను, వర్షం బాగా పడుతున్నది. ఆ పట్టాలు ఏమంటే సొసైటీ వాళ్ళు పట్టాలు కట్టారు, ధాన్యం మొత్తం నడుస్తుంది, మేము బాధపడుతున్నాం. ఇక్కడ ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గవర్నమెంట్ ఇదే రేటుకు కొనుగోలు చేయాలని మేమందరం రైతులందరం అనుకుంటున్నాము. అందుకని ఈ విషయాన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని, మేము కలెక్టర్ గారికి తీసుకెళ్లాలని మేము చెప్తున్నాము. వర్షం బాగా వచ్చేటట్లేదు, ఇంకా 3-4 రోజుల నుండి పడతట్టుంది. ఈ వర్షం వల్ల మేము చాలామంది రైతులం నష్టపోయాము. దీన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం గవర్నమెంట్ని. అటు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కూడా రైతన్నలకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యం ఐకేపీ సెంటర్లో విక్రయించేందుకు తీసుకొచ్చారు. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్ల గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ వర్షాలు, ఒకటి వర్షాలకు తోడు ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది. వారం 10 రోజుల నుండి ఐకేప్ సెంటర్ బంద్ పెట్టారు, బారదలు లేదని. బారద నచ్చినాక ఒకరోజు పెట్టంగానే వర్షాలు పడ్డాయి, వర్షాలకు ధాన్యం మొత్తం నానింది. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వడ్లన్నీ నానిపోయినాయి. రైతులు బాగా నష్టపోయారు, ప్రభుత్వమే ఆదుకోవాలి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మొత్తానికి పక్క రాష్ట్రంలో అలుముకున్న పెథాయ్ తుపాను ప్రభావంతో తెలంగాణ ముసురువానతో ముసుగేసుకుంది. ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు నరాలు తెగేంత చలితో జనం కకావికలమైపోతున్నారు.